సో చర్చ్ కనిపిస్తుందా మీకు? ఎస్. సో చూద్దామా నేను ఏం షాపింగ్ చేస్తాను. హిస్ ఫేవరెట్ బుక్ ఆల్ ద టైమ్ ఫస్ట్ నుండి. సో మనం ఇప్పుడు ఈ డాలర్ ట్రీలోకి వెళ్తున్నాం అన్నమాట. సో కార్ పార్కింగ్ గురించి చూస్తున్నారు. ఈయన కార్ పార్క్ చేసుకొని మనం దాంట్లోకి ఎంటర్ అయిపోదాం.
Hey guys, so my shopping అయిపోయిందండి. అంటే కిచెన్ ఆర్గనైజేషన్ మెయిన్ గా అనుకొని వెళ్ళాను నేను. చాలా తీసుకున్నాను. సో నేను వచ్చాక మీకు చూపిస్తాను. సో మాకు ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 3 అయిందన్నమాట ఆఫ్టర్నూన్. సో లంచ్ ప్రిపేర్ ఏం చేసుకోలేదు. వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేసుకొని లంచ్ చేసేసి సో నేను ఏం తీసుకున్నానో మీకు హాల్ చేసి చూపిస్తాను. సో అంటే ఇందాకట్లాగా రెయినీగానే ఉంది, వర్షం బాగా పడుతుంది. సో అంతే, నేను వెళ్ళాక మీకు ఏం తీసుకున్నానో చూపిస్తాను. బై బై. ప్రతి నిమిషము నేను అవుతుంది. సో బయట క్లైమేట్ చూద్దామా. సో మిమ్మల్ని నేను బయటికి తీసుకెళ్తున్నాను. సో క్లైమేట్ చూడండి బయట ఎట్లా ఉందో. సో ఇంకా ఆల్మోస్ట్ మాకు అంటే మనకి ఇండియాలో 7 o'clock లాగా అయిపోయింది. ఇంకొక 4:30 4:45 ఇంకా నైట్ అయిపోతుంది అన్నమాట. సో ప్రెజెంట్ వింటర్ కదా, సో మాకు వింటర్లో చాలా త్వరగా నైట్ అయిపోతుంది. సో 7:38 అంటే ఇక మనం అది ఇక కంప్లీట్ నైట్ అయిపోతుంది. ఇక 10 o'clock ఒక మిడ్ నైట్ లాగా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు టైం 5:15, ఈవినింగ్ 5:15 అవుతుంది. సో మీరు బయట చూడండి, కంప్లీట్గా ఇక మాకు చీకటి అయిపోయింది, నైట్ అయిపోయింది అన్నమాట. నేను డోర్స్ ఓపెన్ చేయట్లేదు, చాలా చలిగా ఉంది బయట. సో -7 ఇవాళ పొద్దున్న నుంచి అయితే -7 ఉంది. సో 5 o'clock చీకటి అయిపోయింది. సో 5:15 చూడండి ఎట్లా ఉందో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో నేను మీకు ఇందాక నేను షాపింగ్ చేస్తామని చూపిస్తా అన్నాను కదా, సో ఐటమ్స్ అన్ని ముందు పెట్టుకున్నాను. సో నేను మెయిన్గా కిచెన్ ఆర్గనైజేషన్ కోసం వెళ్ళాను, కిచెన్లోకి తీసుకుందాం వెళ్ళాను. కానీ అక్కడ క్రిస్మస్ షాపింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, సో డిసెంబర్ ఆల్రెడీ కాబట్టి సో నేను క్రిస్మస్ ట్రీ ఇంకా దానికి సంబంధించిన షాపింగ్ చేశాను అనమాట. సో అవన్నీ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇవైతే నేను నార్మల్వి తీసుకున్నాను, ఇలాగా ఏమన్నా మనం పెట్టుకోవడానికి గోధుమ పిండి, కందిపప్పు లాంటివి. సో ఇవి నేను ఒక 6 తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి బట్ నాకు ఇవి క్వాలిటీగా అనిపించాయి. సో ఇవి నేను ఒక మొత్తం సెట్ తీసుకున్నాను అన్నమాట. సో మొత్తం ఇవి ఒక 6 తీసుకున్నాను. సో నేను డాలర్ ట్రీలో షాపింగ్ చేశాను ఇవన్నీ. సో నాకు ఈ డాలర్ ట్రీలు ఏంటంటే ఏం తీసుకున్నా సరే మనకి $1.25 పడుతుంది. సో ఏ ఐటమ్ అయినా సరే మనకి $1.25 పడుతుంది అన్నమాట. అండ్ దాని తర్వాత మేము డాలరమా కూడా వెళ్ళాము. సో మీ వీడియోలో ఆల్రెడీ చూసుంటారు. సో డాలరమాలో ఏంటంటే $1 కంటే ఎక్కువ ఐటమ్స్ కూడా అక్కడ మనకి దొరుకుతాయి. సో మనకు నచ్చినవి మనం అక్కడ తీసుకోవచ్చు. సో ఇలా చిన్న తీసుకున్నాను క్యాండిల్ పెట్టుకోవడానికి టేబుల్ మీద. సో ఫెస్టివ్ మూడ్ కదా, సో దాన్ని బట్టి మనం పెట్టుకోవచ్చు. అలాగే అవి చిన్నవి తీసుకున్నాను కంటైనర్స్.
ఇట్లా లిడ్ ఉంటుంది అన్నమాట వీటికి. సో ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇవి టూ సెట్స్ ఉన్నాయి. సో ఇలా నేను టూ సెట్స్ తీసుకున్నాను, అంటే టూ కలిపి ఒక సెట్. సో నేను టూ సెట్స్ తీసుకున్నాను, మొత్తం ఫోర్ వచ్చాయి. సో ఇవి కూడా సేమ్ ప్రైస్ మనకి, ఒక సెట్ $1.25 పడింది నాకు. సో అంటే నేను ఆర్గనైజేషన్ కొన్ని మైండ్లో పెట్టుకుని వెళ్ళాను ఏమేమి తీసుకోవాలి అని చెప్పేసి. సో అలాగే నేను షాపింగ్ చేశాను. సో ఇది వచ్చేసి నేను డస్ట్బిన్ లాగా నేను తీసుకున్నాను అనమాట. ఇది నాకు కిచెన్లో మనకి వాష్ బేసిన్ పక్కన పెట్టుకుంటే మనం ఏదైనా డస్ట్ ఏమైనా ఉన్నా, తిన్న తర్వాత ఏమైనా మనకి ఫుడ్ మిగిలిపోయినా దీంట్లో వేసేస్తాను, ఒక పాలిథిన్ బ్యాగ్ పెట్టేసుకొని. సో అలా నేను తీసుకున్నాను. అండ్ ఇంకా సో ఇవి వచ్చేసి నేను వెజిటబుల్స్ ఏమైనా క్లీన్ చేసుకోవడానికి, ఇంకా ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టుకోవడానికి అట్లా తీసుకున్నాను అనమాట. ఈవెన్ వెజిటబుల్స్ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సో ఇలా అండ్ ఇవి కూడా. సో ఇవి నేను ఆనియన్ బాస్కెట్ లాగా తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ మాకు కబోర్డ్స్ ఉన్నాయి, సో దాంట్లో బాస్కెట్ ఇది ఫిట్ అవుతుంది, నాకు ఫిట్ అవుతుందని అనిపించింది. సో ఇవి నేను టూ తీసుకున్నాను. ఆనియన్స్ ఇంకా పొటాటోస్ ఏమైనా పెట్టుకోవచ్చు కదా, మనం బయట పెట్టుకుంటాము. సో అలా ఇవి బాస్కెట్స్ ఇస్తున్నాను ఇటు. సో ఇవి కూడా ఒక టూ తీసుకున్నాను, సేమ్ కొంచెం పెద్దవి అనమాట. సో దీంట్లో ఏమన్నా నాకు కబోర్డ్లో సెట్ అయ్యేటట్టు నేను ఇవి తీసుకున్నాను. సో ఇవి నేను మీకు ఆర్గనైజ్ చేసాక కూడా నేను ఈ వీడియో తర్వాత ఈ నేను ఫొటోస్ అప్లోడ్ చేస్తాను. సో మీరు చూడవచ్చు నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి బాత్ మగ్ అనమాట, ఆల్రెడీ నా దగ్గర ఉంది కానీ దాని క్వాలిటీ వేరు అండ్ నాకు ఈ హ్యాండిల్ విరిగిపోయింది. సో ఇవి నేను ఒక టూ తీసుకున్నాను. మన ఇండియా లాగా బాత్ మగ్స్ అనేవి ఇక్కడ ఉండవు అనమాట, మొత్తం షవరే యూజ్ చేస్తారు ఆల్మోస్ట్ ఇక్కడ. సో ఇవి దొరకడం కష్టం మాకు. ఇది నాకు $3 ఉంది, ఇది సేమ్ $1.25. కానీ ఇది మెయిన్గా ఇది పెయింట్ కంటైనర్ లాగా యూజ్ చేస్తారనమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ మనకి వీళ్ళు మార్క్స్ కూడా ఉన్నాయి, లీటర్ అవి అంతా మార్క్ చేసింది. సో ఇవి ఒక టూ తీసుకున్నాను. అండ్ ఇవి సాల్ట్ అండ్ పెప్పర్ కోసం టూ సెట్స్, అంటే రెండు కలిపి ఒక సెట్. సేమ్ నాకు $1.25 పడింది ఇది. సో ఇది నాకు మన గిన్నెలు వాష్ చేసుకోవడానికి స్టెయిన్లెస్ స్టీల్ది. సో ఈవెన్ మాకు స్టవ్ కూడా పైన క్లీన్ చేసుకోవడానికి నాకు యూజ్ అవుతుంది అనమాట. సో ఇది గుచ్చుకోదు, చేతికి కొంచెం మంచిగా ఉంటుంది. సో అలాగే సో సేమ్ ఇది కూడా అంతే. మీకు నేను వీడి కనిపిస్తుంది అనుకోండి బాక్స్ ఇది. ఇది మనకి క్లాత్ వస్తుంది, సేమ్ ప్లాస్టిక్ క్లాత్ మెటీరియల్ ఉంటుంది ఇది. సో ఇది కూడా ఒక కబోర్డ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఏమైనా డ్రెస్సెస్ ఏమైనా చిన్న చిన్నవి పెట్టుకోవచ్చు, ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవచ్చు. సో ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇవన్నీ నేను చూస్తాను, మెయిన్గా అన్ని చెక్ చేసుకుంటాను ఎట్లాంటివి తీసుకుంటే బాగుంటుందని నెట్లో చూసుకొని. నేను కొన్ని ట్రిక్స్ ఉంటాయి కదా, సో అలా నేను ఏది నాకు యూజ్ అవుతుందో చూసి నేను తీసుకుంటాను. సో ఇట్లా వచ్చింది బాస్కెట్ లాగా. సో దీంట్లో మనం ఏమైనా పెట్టుకోవచ్చు, ఈవెన్ మన మేకప్ ఏమైనా కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, లేకపోతే నా పిషుక నావి ఏమైనా బట్టలు పెట్టచ్చు. సో ఇది ఇట్లా నాకు మధ్యలో డివైడర్ లాగా యూజ్ అవుతుంది, డివైడర్ లాగా యూజ్ అవుతుంది ఇది నాకు లోపల. ఆర్ ఎల్స్ ఇది కవర్ కూడా చేసుకోవచ్చు అండ్ పైనుంచి. సో ఇదన్నమాట. సో ఇది కూడా నాకు $1.25 పడింది. సో ఇంకా చూద్దామా. అండ్ ఇది క్రిస్మస్ డెకరేషన్ కోసం తీసుకున్నాను. సో ఇక్కడ మనము డిసెంబర్ అంటే అసలు ఈ ఐటమ్స్ చూస్తే మనకి ప్రతిదీ తీసుకోవాలనిపించింది. డాల్ రోమాకి వెళ్తే, డాలర్ ట్రీకి వెళ్తే చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ ఉంటాయి, చిన్న చిన్న ఐటమ్స్ మనకి చాలా బాగా నచ్చుతాయి. సో ఇది చూడండి. సో ప్రతిదీ తీసుకోవాలనిపిస్తుంది, మనం ఇంకా సెలెక్ట్ చేసుకొని తీసుకోవడమే అన్ని. సో ఇది తీసుకున్నాను. ఇంకా కొన్ని వాల్కి హ్యాంగింగ్స్ లాగా తీసుకున్నాను. సో ఇవి నా మైండ్లో ఎప్పటి నుంచో ఉన్నాయి తీసుకుందామని. సో ఇట్ లాస్ట్ నాకు ఇవాళ కుదిరింది అనమాట. సో ఇది అంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు, నేను ఇది త్రీ తీసుకున్నాను. ఈ టూ నేను లివింగ్ రూమ్లో పెడదాం అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను బెడ్రూమ్లో కోసం అని తీసుకున్నాను. సో ఇలా అనమాట.
సో మొత్తం 3 పెట్టచ్చు. సో మన ఇష్టము. సో నేను 2 ఇలాగా లివింగ్ రూమ్ లో పెడతాను. సో మీకు పెట్టాక నేను ఫొటోస్ కూడా దీనికి అప్లోడ్ చేస్తాను, మీరు చూడొచ్చు నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా ఇంకా చిన్నది, ఇది కూడా క్రిస్మస్ కోసమే దాన్ని డెకరేట్ చేద్దామని తీసుకున్నాను. మెయిన్ క్రిస్మస్ ట్రీ తీసుకున్నాను, బట్ ఇది చాలా చిన్నది, సో నాకు ఇంత సైజులో దొరికింది. తర్వాత ఇంకా పెద్దది ట్రై చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఇక ఇది నేను రేపు డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. డెకరేట్ చేసిన పిక్స్ కూడా నేను ఈ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో ఐఎమ్ నాట్ ష్యూర్ అనమాట. సో అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను. అండ్ ఈ ఫోటోగ్రాఫ్ ఇది తీసుకున్నాను, ఫ్రేమ్ మిస్టర్ అండ్ మిసెస్. సో మాకు ఇక్కడ చాలా మంచి ఫ్రేమ్స్ వస్తాయి ఈ డాలర్ ట్రీలో. సో ఇంకా మనం అది అంటే ఒక్కొక్కసారి చాలా మంచి వస్తాయి, మనం వెళ్ళి తీసుకోవడమే చూసుకొని. మామ్ అని ఇంకా ఇంకా ఈ బ్యాగ్. సో ఇది మన యూజ్డ్ క్లోత్స్ యూజ్ చేసుకోవడానికి, అంటే యూజ్డ్ క్లోత్స్ అని మనం ఆర్గనైజ్గా పెట్టుకోవడానికి బ్యాగ్. ఇది మనకి ఇండియాలో కూడా దొరుకుతుంది, కానీ ఇది కొంచెం నాకు మెటీరియల్ బాగుంది అనిపించింది. ఇది నేను డాల్ రోమాలా తీసుకున్నాను. సో ఇది నాకు $4 పడింది, $4 పడింది. ఇది 2 తీసుకున్నాను, మాకు ఇష్యూ కన్నా నేను ఆల్రెడీ ఒకటి యూజ్ చేశాను. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది చూసారా, చూడడానికి ఎంత చిన్నగా ఉంది, కానీ ఇది ఒకసారి మనం ఓపెన్ చేస్తే ఇది ఇంత పెద్దగా వచ్చింది. సో నా యూజ్డ్ క్లోత్స్ అని నేను దీంట్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇది నాకు పట్టుకోవడానికి కూడా హ్యాంగర్స్ లాగా ఇచ్చారనమాట. ఇది మనకి డాలర్ ట్రీలో కూడా ఉంది, అది $1.25. కానీ అసలు నాకు క్లాత్ అంత లేదు, అది అంత క్వాలిటీ లేదు. నాకు ఇది మంచి క్వాలిటీ అనిపించింది, తీసుకున్నాను. ఇట్లా మొత్తం క్లోజ్ చేసేసుకోవచ్చు అండ్ ఇది హ్యాంగ్ పట్టుకోవడానికి. ఈవెన్ నేను కింద వాషింగ్ ఏరియాలో కూడా నేను క్యారీ చేయొచ్చు అనమాట, కింద లాండ్రీ రూమ్లో కూడా నేను తీసుకెళ్ళచ్చు. ఇది అండ్ ఈ కంటైనర్స్ మీకు చూపించలేదు. సో ఇవి వచ్చేసి చిన్నవి అనమాట, ఇవి నాకు హ్యాండ్కి అంటే చేతికి దగ్గరలో షుగర్ టీ పొడి ఇంకా ఏమైనా నేను యూజ్ చేసుకోవడానికి, జింజర్ గార్లిక్ పేస్ట్ అట్లాంటివి పెట్టుకోవడానికి. సో మొత్తం సేమ్ తీసుకున్నాను, ఇవి ఒక 4 తీసుకున్నాను. సో ఇవి నాకు ఒకటి $1.25 పడిందండి. అండ్ అండ్ ఈ బ్యూటిఫుల్ ప్లాంట్స్ కూడా. సో ఇది నాకు ఒకటి $4 పడింది, $4 పడింది, డాలరో మళ్ళీ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ ప్లాంట్స్ని పెంచడం కొంచెం కష్టం, అన్ని ఇండోర్ ప్లాంట్సే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే మనకి ప్రజెంట్ వింటర్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మనకి ప్లాంట్స్ చాలా కష్టం ఇక్కడ పెరగాలంటే. సో అట్లీస్ట్ మనకు ఆ ఫీల్ కోసం నేను ఇలా ప్రిఫర్ చేశానన్నమాట. సేమ్ అలాగే ఒక ఫెస్టివ్ లుక్ కోసం ఇది చిన్న ఇట్లా ఉంది, ట్రీ లాగా ఉంది. సో ఈ మొత్తం లైట్స్ మనకి బ్యాటరీ కూడా ఇచ్చారు. సో ఇది నాకు $3 పడింది, బ్యాటరీ కూడా ఇచ్చారనమాట. సో ఇది నేను లివింగ్ రూమ్లో పెడతాం అనుకుంటున్నాను. అండ్ ఈ చిన్న గుద్ద. సో ఇది నాకు $3 పడిందండి, చిన్నది. సో నేను పెద్దదాని కోసం నేను సర్చ్ చేస్తున్నాను ఇన్ఫాక్ట్, కానీ నాకు అంటే చాలా డేస్ నుంచి నేను చూస్తున్నాను, నాకు దొరకలేదు. ఇంకా నాకు ఇది నచ్చింది, సో ఇంకా తీసేసుకున్నాను అనమాట. అండ్ ఇవి మా హస్బెండ్ తీసుకున్నారు. సో ఇవన్నీ మనకి అవసరం లేవు, ఆయనకి ఇవన్నీ తెలుసు. సో ఇవన్నీ ఆయన తీసుకున్నారు. ఇవి నాకు ప్రైస్ వచ్చేసి ఇది $4 ఉంది,
ఇది కూడా $4. సో ఇది వచ్చేసి హుక్ అండ్ లూప్ అంట అని ఉంది. సో ఇదేంటంటే మనకి కింద మ్యాట్, ఇప్పుడు డోర్ మ్యాట్స్ ఏమైనా వేస్తాం కదండి, ఇప్పుడు ఇది వచ్చేసి నాకు కిచెన్ లో పెట్టాను. సో అది నా వాషింగ్ ఏరియా అనమాట. సో వాటర్ ఏమైనా పడితే నాకు అది మ్యాట్ ఉండడం వల్ల నాకు కింద వాటర్ ఏమీ ఉండదు. సో ఒక్కొక్కసారి ఏంటంటే నేను అటు ఇటు నడవడం వల్ల సో నాకు అది లేచి లెగిసిపోతుంది అనమాట. సో ఇదేంటంటే నాకు ఒక స్టిక్కర్ లాగా ఉంటుంది, నేను ఫ్లోర్ కి ఇంకా దానికి మ్యాట్ కి వేసేస్తే కనుక మంచిగా ఫిట్ అయిపోతుంది. సో ఇంకా అసలు మూవ్ అవ్వదు, అది అలాగే కాన్స్టెంట్ గా ఉంటుంది. సో దానికోసం ఇది. సో ఇది అసలు అనుకో, అసలు నేను నా లిస్ట్ లో లేదు, నాకు అక్కడ చూసాక మంచిగా అనిపిస్తే తీసుకున్నాను. సో ఇవి చిన్న క్యాండిల్స్. సో ఇవి రియల్ క్యాండిల్స్ కాదు. సో ఇది కూడా సేమ్ బ్యాటరీ మీద రన్ అవుతాయి అనమాట. ఇలా బ్యాక్ సైడ్ బ్యాటరీ మనం పెట్టుకోవచ్చు. సో ఇందాక నేను మీకు చూపించాను కదా నా రెడ్ కలర్ది, ఎస్ పింక్ వన్. సో దీనిలో నేను ఇది సెట్ చేసుకుందామని తీసుకున్నాను. సో ఇవన్నీ నేను ఆర్గనైజ్ చేసి నేను మీకు చూపిస్తాను, ఆ ఫొటోస్ ఇంకా అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ క్రిస్మస్ క్యాప్ మైషికన్న కోసం. సో చిన్నదాని కోసం చాలా చాలా వెతికాము, లాస్ట్ గా మాకు ఇది దొరికింది. ఇది కొంచెం పెద్దగానే ఉంది సైజు, ఫోల్డ్ చేసి నేను సెట్ చేయాలి వాడికి. సో ఇవి హ్యాండ్స్ కోసం, హ్యాండ్ గ్లవ్స్ అనమాట ఇషుకన్న కోసం. సో వేరే కలర్స్ కోసం చూసాను, నాకు ఇంక ఇదే అన్ని గర్లీగా ఉన్నాయి, పింక్ అలా ఉన్నాయి. సో ఎట్లా నాకు ఇది దొరికింది పర్పుల్ లో. సో ఇవి అండి, ఇక్కడ ఆయిల్ కోసం అనమాట, ఆయిల్ స్టోరేజ్ కోసం. సో ఈవెన్ అంటే ఇది నాకు ఈజీగా యూస్ చేసుకోవచ్చు, కుకింగ్ ఆయిల్, ఇంకా వెనిగర్ది కూడా. ఈవెన్ దీంట్లో నేమ్ లేబుల్స్ కూడా ఉన్నాయి, ఆయిల్ అండ్ వెనిగర్. సో ఇది నేను మీకు చూపిస్తాను, నేను ఎలాగా ఇక్కడ సెట్ చేస్తాను, ఎలా ఆర్గనైజ్ చేస్తాను. అండ్ ఇది కూడా, ఇది వచ్చేసి నాకు బాస్కెట్. ఎట్లా అంటే నేను ఇదంతా ఒక ఐడియాలో తీసుకున్నాను ఏమేమి సెట్ చేయాలో. సో నేను సెట్ చేసి మీకు అవి ఫోటోగ్రాఫ్స్ దీంట్లో పెడతాను. సో ఇది కిచెన్ కోసమే తీసుకున్నాను, కిచెన్ నాకు స్టవ్ పక్కన ఇది ఆర్గనైజ్ చేసుకుందామని తీసుకున్నాను. అండ్ ఇది కూడా, సో నేను చూపిస్తాను నేను ఎక్కడ సెట్ చేస్తాను. అండ్ లైట్స్ తీసుకున్నాము క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయడానికి, స్టార్స్, ఇవి మొత్తం స్టార్స్. ఇది నాకు $3 పడింది మొత్తం స్టార్స్. సో ఇది కూడా బ్యాటరీ మీద రన్ అవుతుంది. అండ్ ఎక్స్టెన్షన్ కార్డ్స్ హస్బెండ్ తీసుకున్నారు. సో ఇవి నాకు ఒక్కొక్కటి $3 పడ్డాయి. ఇవి కూడా నా ట్రీ డెకరేట్ చేసుకోవడానికి. సో సేమ్ ఇలాంటిదే, కొంచెం పెద్దది తీసుకున్నాను. సో ఇది నేను డైనింగ్ టేబుల్ మీద యూజ్ చేద్దామని తీసుకున్నాను. సో డైనింగ్ టేబుల్ మీద ఏమన్నా సాల్ట్, పెప్పర్, ఇంకేమన్నా నాకు కావాల్సినవన్నీ నేను దీంట్లో పెడతాను. సో నేను మీకు చూపిస్తాను నేను ఏం ఫిల్అప్ చేస్తాను దీంట్లో. సో అంతేనండి, ఆల్మోస్ట్ నేను మీకు చూపించేసాను అన్ని. అన్ని రెండు ఉన్నాయి. సో ఇది వచ్చేసి బ్రూమ్ అనమాట. సో నాకు కిచెన్కి, సో మీరు చూసిన మీరు చూసుంటారు మాకు మొత్తం మ్యాట్ ఉంటుంది కింద. సో ఇది నాకు క్లీన్ చేయడం అంటే నేను వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేస్తాను, కానీ నాకు ఆ ఏరియా వచ్చేసి కిచెన్ది కంపల్సరీ నేను బ్రూమ్ చేసుకుంటున్నాను. దగ్గర చిన్న బ్రష్లా ఉంది, దాంతో బ్రూమ్ చేస్తున్నాను. సో నాకు ఇది పెద్దది తీసుకున్నానమాట ఈసారి. సో బెండ్ చేయకుండా ఇది నాకు బాగుంది. సో మొత్తం సెట్, ఇది నాకు డివైడ్ కూడా చేసుకోవచ్చు, నేను ఇది తీసివేసేసి దీంట్లో నుంచి. సో నేను కావాలంటే ఇది చేంజ్ చేసుకోవచ్చు, ఇది నాకు పాడైపోతే కనుక. సో ఇది నాకు $4 చేంజ్ పడింది, $4 పడింది. సో $1.25 కంటే ఏది ఎక్కువ ఉన్నా నేను అది డాలర్ అమ్మలో తీసుకున్నట్టు. సో ఇది వచ్చేసి నాకు రెస్ట్ రూమ్లో నాకు వెట్ ఫ్లోర్ ఉంటే క్లీన్ చేసుకోవడానికి డస్టర్ లాగా. సో ఇది నేను మొత్తం క్లీన్ చేసుకోవచ్చు, ఇలా అంటే నాకు వాటర్ అంతా నాకు ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇవి
సో ఇద్దేనండి ఆల్మోస్ట్ అన్ని చూపించేసాను. సో నేను ఇంక ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. సో అంతేనండి. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇవన్నీ కిచెన్ ఆర్గనైజేషన్, ఇంకా నాకు కొంచెం చిన్న క్రిస్మస్ షాపింగ్ కూడా అయింది సాటర్డే. సో నేను మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సో అంతవరకు మీరు తెలిసేది బాయ్.